हेलो एव्रीवन वेलकम टू होम मेकर आइडियाज़ नीन कुकिंग पैना डेकोरेशन क्राफ्ट्स एंड मंथली बेबी फोटोशूट आइडियाज़ पैन वीडियो चेस्तू उंटानंडी नीन चेसे वीडियोस लो गनुक मीकु एमैना नच्चुतुन्नायि अंड यूजफुल अवुतुंदि अनुकुंटे ओक्कसारिके सब्सक्राइब चेसुकोंडी ई रोजु नेनु दिवाली वस्तुंदि कदा सो दिवाली की डिफरेंट टाइप आफ् डेकोरेशन ऐटम डेकोरेशन एला चेसुकोवालो चूपिस्तुन्नानंडि सो वाटिलो इदोकटि अन्नमाट मनं इंट्लोने ईजीगा चेसुकोवच्चु अंड ब्यूटिफुल गा चेसुकोवच्चु सो దీనికోసం నేను రెండు ఫోమ్ షీట్స్ తీసుకున్నాను ఈచ్ 10 రూపీస్ ఉంటుంది అండ్ ఎనీ టైప్ ఆఫ్ గమ్ ఒకటి తీసుకోండి అలా ఫోమ్ షీట్ని మనం పెటల్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఏదో ఒక ఎలా అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకొని ఒక రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఒక కలర్ పేపర్ స్టిక్ చేసేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అలా రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకొని ఒక కలర్ పేపర్ స్టిక్ చేసేసి దానికి మనం కట్ చేసుకున్న పెటల్స్ ఉంటాయి కదా వాటిని అలా అరేంజ్ చేసుకోవడమే గమ్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా మనం గమ్తో స్టిక్ చేసేసేయాలి చూసారా నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను ఫోమ్ షీట్స్ మనకి ఈచ్ 10 రూపీస్ ఉంటుంది అక్కడ కింద ఒక పేపర్ వేసుకొని నీట్గా కట్ చేసుకుని ఎందుకంటే ఫోమ్ షీట్ చెంపిలంతా మనకి ఇల్లంతా పడిపోతుంది కాబట్టి సో నేనైతే పేపర్ వేసి నీట్గా అలా చేసుకుంటున్నాను అలా రౌండ్గా అంటించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో కలరు ఎలా పెడితే బాగుంటుందని చూస్తున్నాను ఇలా పెట్టేసి జస్ట్ స్టిక్ అదే గమ్తో మనం అంటించేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనకి 10 మినిట్స్ కూడా పట్టదు ఇది చేసుకోవడానికి కానీ చాలా అందంగా బాగుంటుంది మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ అక్కడ గ్యాప్ ఉంది కదా అదైతే ఈ మీకు వద్దనుకుంటే కట్ చేసేయండి లేకపోతే దాన్ని కూడా చెంకీలు అండ్ లేకపోతే పర్ల్స్ కుందన్స్ వాటితో డెకరేట్ చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇక్కడ పర్ల్స్ పెట్టేసి స్టిక్ చేసేసాను తర్వాత నాకు ఎందుకో నచ్చలేదు సో దాన్ని కూడా కట్ చేసేసాను అన్నమాట మీరు ఇంకా ఏమైనా కుందన్స్ ఉంటే ఇట్లా ఎలివేట్ అయ్యే కుందన్స్ ఉంటే వాటిని అంటించుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా నేనైతే అలా అంటించాను కానీ నాకు ఎందుకో అంత నచ్చలేదు ఆరిపోయిన తర్వాత సో దాన్ని కట్ చేసేసాను ఫైనల్ లుక్ వచ్చేసి అలా ఉంటుంది మధ్యలో మనం దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఇక్కడ దాన్ని అలా కట్ చేసేసి మధ్యలో దీపం పెట్టేసి చుట్టూ బంతిపూలతో అలా పెట్టుకున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బాగుందో మనం ఇంటి ముందు కానీ లేకపోతే దేవుడి గుడి ముందు కానీ ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసాను అన్నమాట నేను చూసారు కదా లైట్ ఆఫ్ చేశాక ఎంత బాగుందో అదే మనము గుమ్మం ముందు కానీ లేకపోతే దేవుడి గుడి ముందు కానీ లేకపోతే మనకి వాల్కి ఇలా వరుసగా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరెన్నో చేస్తానండి ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ ఐడియా అండి నెక్స్ట్ సెకండ్ చూసారు కదా అదే మళ్ళీ పెట్టేసి దాని చుట్టూ బంతిపూలు ఇలా చుట్టే పెట్టేస్తే ఇంకా సూపర్గా ఉంది నేను లైట్ ఆఫ్ చేశాక ఫోటో తీయడం మర్చిపోయాను సో చూసారు కదా ఎంత బాగుందో నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టానండి మీరైతే రియల్ ఫ్లవర్స్ పెట్టుకుని ఫెస్టివల్ రోజు ఎలా రియల్ ఫ్లవర్సే యూజ్ చేస్తాం కదా సో అలా పెట్టుకుని ఇక్కడ నేను ఐడియా పర్పస్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై